निजर्ग एन कल इंचार्ज जितेंद्र रेड्डी गारु वरंगल जिला पार्टी अध्यक्ष राहुल पद्म गारु करीमनगर जिला अध्यक्ष कृष्णा रेड्डी गारु शासन सभ्य रघुनंदन गारु गौरव माजी पार्लमेंट सभ्यु विवेक गारु विजयरामाराव गारु सुरेश रेड्डी गारु गौरव माजी शासन सभ्यु बड़िगे शोभा गारु रवींद्र रेड्डी गारु एनवीएस प्रभाकर गारु इंडल लक्ष्मण गारु धर्मारा गारु श्रीशैलम गौड़ गारु పెద్దలందరికీ పేరుపైన పార్టీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు ప్రదీప్ రావు గారు ఈ మండల ఎంపీపి రాణి శ్రీకాంత్ గారు మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు రమేష్ గారు బీకే గారు వెంకట్ రెడ్డి గారు సాంబారావు గారు వేదిక ఏంటంటే ఇల్లంతకుంట మండల ఎంపీపి గారు వైస్ ఎంపీపి గారు వివిధ ఏవాల్లో ఉంటంటే నాయకులకు సాచర కార్యకర్తలకు కీర్తి రెడ్డి గారు అందరి పేరుపైన ఆయన మర్చిపోతే క్షమించవలసి కోరుతూ రెండే రెండు మాటలు గతంలో అధికారంలో లేనినాడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాను అధికారంలో ఉన్ననాడు కూడా ఉన్నా కానీ 19 సంవత్సరాల చరిత్రలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకటే రకమైన గౌరవం దొరికింది ఒకే రకమైన మర్యాద దొరికింది ప్రశాంతంగా ఉండేటువంటి భాగ్యం కలిగింది కానీ 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నా 19 సంవత్సరాల తర్వాత చూస్తా ఉన్నా ఎనకడేపుడు రజాకాల రాజ్యం గురించి విన్నాం గానీ ఇలా కేసీఆర్ రాజ్యం కూడా రజాకాల రాజ్యం తలపిస్తున్న విషయాన్ని మాత్రం ఇవాళ స్క్రీన్ చదువు చూసాను నా తోట ఉన్నది మిస్టర్ ధర్మారెడ్డి నీ భర్తం భర్త బిడ్డ అని చెప్తున్నా కమలాపూర్లో నా డాటర్ మీద ఉన్నది స్కూలు అది సరస్వతి నిలయం అది సరస్వతికి నిలయం అది కానీ ఇలా బార్ బార్ అయిపోయింది అది బార్ దర్బార్ అయిపోయింది అది తూ నీ బతుకు తో నీ బతుకు నీ చరిత్ర 1000 రూపాయల నుంచి కలిసే చరిత్ర అనేది ఓటుకు 1000 రూపాయల నుంచి చెప్పేది నీ చరిత్ర వస్తులక ఆత్మహరణ కొనుక్కునే ప్రయత్నం చేసిన నీ చరిత్ర అనేది కానీ మా చరిత్ర ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని గెలిచిన చరిత్ర నాది ఇవలను ఒక బానిస నీ నాయకుడు ఆదేశిస్తే ఒక బానిసలకు వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నావు परकाल वर्ग प्रजलारा परकाल वर्ग प्रजलारा इवा इकड़ेल एम चुनाव परकाल अभी अभी इतना अड़कमी को वर्धन पेट प्रजलारा वर्धन पेट लमे हुजाबाद ये वग्दानस अड़कमी को इवाना इक दलित बंधु नी దళిత బంధం పెట్టిందంట ఇవాళ సంతోషం దళిత మూడు ఎకరాల స్కీమ్ ఇచ్చింది అది అమలు కాలే దళితులకి వాళ్ళ వాళ్ళ జాగల్లో ఇల్లు కట్టుకునే అవకాశం కలుగుతాయని చెప్పరు అమలు కాలే ఈనాటి కూడా దళిత బస్తీలలో దళిత ప్రజల బతుకుని నాళ్ళు అని నేను చెప్పట్లేదు ఇవాళ మొత్తం సోషియో ఎకనామిక్ సర్వేస్ చెప్తా ఉన్నాయి ఇవాళ హుజరాబాద్ ఎన్నికల్లో గెలవాలని రైతు బంధు ప్రోగ్రాం తెస్తా ఉన్నాం నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా ఇవాళ కనీసం హుజరాబాద్ ఎన్నికల సందర్భంగానైనా హుజరాబాద్ ఎన్నికల సందర్భంగానైనా దళిత బంధు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా కానీ కేవలం హుజరాబాద్ లో ఎన్నికల్లో
మోసం చేయడం కోసం మాత్రమే నియోగం ఇవ్వద్దని ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 10,000 మంది దళిత జాతికి లబ్ధి చేకూరే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. నా నియోజకవర్గంలో కూడా ఉత్తరాభాద్ నియోజకవర్గంలో నా దళిత బంధువులు ఎంతైతే ఉన్నారో ఎన్ని కుటుంబాలు ఉన్నారో ఎంజినీర్లు ప్రతి ఒక్కరికి కూడా నేను ఎట్లయితే 10 లక్షల రూపాయలు చెప్పిన ఇచ్చుకున్నావో చింతమడకలో నా నియోజకవర్గంలో కూడా దళిత ప్రజలకే కాకుండా ఇవాళ ఏ కులంలో పేదవాళ్ళున్నా కూడా వాళ్ళకు కూడా ఇందులో దమ్మంతా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడేమి పథకాలు వస్తాయి. ఒక్కరు గుర్తుపెట్టుకోండి, సర్పంచ్ ఉన్నారా మీకు వెలగట్టింది నాకు తెలుసు, మీకు వెలగట్టింది నాకు తెలుసు, మీకు బిల్లులు రావని చెప్పిందో బిల్లులు ఇచ్చింది, ఇవాళ బిల్లులు రావని చెప్తే బిల్లులు ఇచ్చింది, ఇవాళ ఊరికి 20 లక్షల రూపాయలు ఇస్తానంట. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 3 ఏళ్ళ నుంచి మీ ఆయనలో ఒక్క పెన్షన్ అన్న మీరు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? మీ ఆయనలో ఒక్కనాడైనా సర్పంచ్ని కలిసిన తర్వాత ఎంపీని కలిసిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవాళ వస్తానే పెన్షన్లు సంతోషం. 11,000 పెన్షన్లు హైదరాబాద్లో భర్తలు చనిపోయిన మా ఆడబిడ్డలకు, 60 సంవత్సరాల ముసలి తల్లులకు ఇవాళ పెన్షన్లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఆనాడే రామరణ కొట్లాడి మీకు అన్నం ఇప్పించిండు. ఈనాడు రాజీనామా చేసి మీకు కార్డు ఇప్పిస్తాడు, రాజీనామా చేసి మీకు పెన్షన్ ఇప్పిస్తాడు, రాజీనామా చేసి మీకు రాని బిల్లు ఇప్పిస్తాడు, రాజీనామా చేసి ఇలా ఊరికి 50 లక్షల రూపాయలు ఇస్తాడు. రాజీనామా చేసి ఇవాళ ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రి ప్రజల బాధ పట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవన్నీ మన విజయం, ఇవన్నీ మన విజయాలు. ఇవన్నీ కూడా ఇవాళ ఏనాడు కూడా ప్రజలతో మమేకమైంది లేదు, ప్రజల మీద ప్రేమండి స్కీములు చేయడు అనే స్కీములు చేస్తే వరాల జల్లు కురిపిస్తే ఏదో ఆశించి చేస్తారు తప్ప నిజమైన ప్రేమ ఆయనకు ఎన్నడూ లేదు. ఇవాళ నాకు తెలిసినంత మీకు తెలిసే ఆస్కారం లేదు, కానీ ఇవాళ నాకు ఆ సంస్కారం లేదు. ఇవాళకి శనివారంలో వర్షం పడుతుందని చెప్పి రైస్ మిల్ అని బతలాడితే భూ తినడానికి, భూ వండుకోవడానికి, తినడానికి అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ నుంచి కొనుకొచ్చుకున్న సామాన్లు, ఉప్పులు పప్పులు బియ్యం నూనె కొనుకొచ్చుకున్నా. సాయంత్రం వచ్చిండు, తాళం వేసుకొని పోయిండు. మరి కనీసం సంస్కారం ఉండాలి. మా సరుకులన్నా నాకు ఇవ్వరు కదా, నేను ఉన్నోని కాబట్టి మళ్ళీ బియ్యం కొనుకొచ్చుకున్నా, ఉన్నోని కాబట్టి ఇలా పప్పు ఉప్పు కొనుకొచ్చుకొని మళ్ళీ అన్నం పెట్టుకుంటున్నా. ఏం సంస్కారం అండి ఇది? గింత నూచులు అవరు. శనివారం ప్రజలారా, గోపాలపురం ప్రజలారా, నాగన్నపేట గూనిపర్తి శివనపల్లె ప్రజలారా, ఇట్లాంటి నీచ పనులు ముందు ముందు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇంతమంది మా అభినందనలో చెప్పిండు, మేము కొట్లాడం మా సంస్కారం అది కాదు, కానీ మా జైలుకి వస్తే మాడి మసైపోతారు కబడ్డా నా కొడుకున్నారా ఏమనుకుంటున్నారు వారు? నిన్న ఒక ఆయన వచ్చి చెవులు గుసగుస పెడతాడు, నిన్న ఒక ఆయన వచ్చి చెవులు గుసగుస పెడతాడు, ఎవరయ్యా అని అడిగిన నేను. అంటే నేను ఒక మాజీ నక్సల్ ఇట్లని చెప్పి ఏమండి తెలుసా అన్న, పాదయాత్ర సందర్భంగా జాగ్రత్త ఉండు, మీ జిల్లా మంత్రి ఒక అంతక ముదాతో చేతులు కలిపి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అరే నా కొడుకున్నారా, తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు, తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు ఎవడు వాడు? నయీం లాంటి వాడు నా డ్రైవర్ని కిడ్నాప్ చేసి నన్ను చంపుతా అని చెప్పి 100 సార్లు ఫోన్ చేస్తే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ, ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ నేను పోయినా ఏం టెక్నాలజీ నీ దగ్గర ఉంది? ఇంటెలిజెన్స్ చీఫ్ గారు నన్ను చంపుతారట, నీ వ్యవస్థ నన్ను బతికించే కెపాసిటీ లేదా అని చెప్పి అడిగిన. ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పోయి అడిగిన, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈతల నాయకుడు అంటాడు ఒక్కడున్నాడు, 3.5 కోట్ల ప్రజల తెలంగాణ బిడ్డలు మీద నీ అంతక ముఠాలతో దాడులు చేయిస్తే ఇలా నువ్వు నిగులవని చెప్పి చెప్పొచ్చిన ముఖ్యమంత్రి. ఇవాళ కూడా ఈ చిల్లర ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. కానీ ఇవాళ మన సతీమణికనే ఉన్నది, ఆనాడు నయీం అంతక మూట బెదిరించినాడు మా ఇంట్లో చెప్పలేదు, కానీ ఇవాళ మేము చెప్ ఒకవేళ కనుక నా మీద ఈగ వాళ్ళకే
మాడి మసాయి పోతారు కొడుకులారని చెప్పి పెట్టిస్తున్నారు. ఎవరు రా మీరు? నేను ఉగ్గుపాలతో ఇక్కడ కమలాపూర్ లో ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన బిడ్డలు మేము. నేను ఈటల మల్ల కొడుకులు నేను, ఈటల సంబంధకు తమ్ముళ్ళు నేను. నా మా కుటుంబ చరిత్ర గురించి తెలుసు. ఆనాడే ఉద్యమ పిడికెత్తిన కుటుంబం నా కుటుంబం. ఆనాడే బౌద్ధ జనాలకు అణచివేత తొడగొట్టిన కుటుంబం నా కుటుంబం. ఆనాడే అనేక రకాల నిర్బంధాలు ఎదుర్కొన్న కుటుంబం నా కుటుంబం. ఆ మాటలు వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి ఇవాళ కూడా గదే సోవుతో ఉన్న వాళ్ళం బిడ్డ. బానిస బతుకును సహించిన వాళ్ళం మేము, బానిసత్వాన్ని భరించని వాళ్ళం మేము. దేనికైనా సిద్ధపడతాం కానీ ఆత్మగౌరవాన్ని కాపాడతాం. ఇవాళ ఆత్మగౌరవం నా ఒక్కని కాదు, 3.5 కోట్ల తెలంగాణ పల ఆత్మగౌరవం కోసం తప్పకుండా కొట్లాడతామని చెప్పి మనం చేస్తా ఉన్నా. హుజరాబాద్ తప్పకుండా రేపు తెలంగాణ పేర ఉరి చూస్తున్నారు మన ఎక్కువ. హుజరాబాద్ ప్రజలారా, మీరు ఆత్మగౌరవాన్ని గెలిపించండి, ఈటల్లో అందరూ గెలిపించండి, ధర్మాన్ని గెలిపించమని చెప్పి ఫోన్లు వస్తా ఉన్నాయి. తప్పకుండా ఇవాళ దుబ్బాకలో ఏం జరిగిందో, దుబ్బాకలో కొత్త ప్రాంతం కొత్త గెలిచి వచ్చిండు. కానీ ఇక్కడ మీరు ప్రతి కుటుంబంలో మీరు ఉన్నా, ప్రతి కుటుంబంలో ఉన్నా, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, జెండా లేదు. మనం నిజంగా చెప్పాలంటే ఇంటికి వస్తే ఏ కులమని అడగలే, ఇంటికి వస్తే నీకు ఏ మతమని అడగలే, ఇంటికి వస్తే నీకు ఏ పార్టీ అని అడగలే. నీ బాధ ఏందని చెప్పి అడిగిన నేను. వాళ్ళ కళ్ళల్లో దుఃఖాన్ని చూసిన నేను, వాళ్ళ కళ్ళల్లో కన్నులు చూసిన బిడ్డను నేను, ఆ కళ్ళీలకు పరిష్కారం చూపిన బిడ్డను నేను. కాబట్టి ఇక్కడ రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇవాళ నంగరాజు మాటలు మాట్లాడుతున్నారు ఈతల ఆందోళనకి నాకు ఏం తక్కువ చేస్తామని. ఏం తక్కువ చేస్తావు నువ్వు? 2018లోనే ఒడగొట్టి బండిగా ప్రసాదించే ప్రయత్నం చేస్తే మా ప్రజల ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో గెలిపించే ప్రయత్నం చేసింది. ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న మంత్రులారా, 90 సీట్లు గెలిచి కూడా 3 నెలల పాటు మంత్రివర్గం నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదని చెప్పగలుగుతా ఉన్నా. ఇవాళ నేను అడిగినాం, అదే మమ్మల్ని మంత్రులుగా చూడకపోతే మంత్రులుగా గుర్తించకపోతే మనిషిగా గుర్తించమని చెప్పి అడిగినాం, మనిషిగా గుర్తించమని చెప్పి అడిగినాం. నానాంతరం ఇంటికి వస్తే ఒకవేళ మీకు రాని అయినప్పుడు ఇవ మా సజీవ సాక్ష్యం మా శోభ. ఇవాళ మంత్రికి ఎలగబెడుతున్నాడు, మా కరీంనగర్ మంత్రి ఎలగబెడుతున్నాడు అన్న మాట ఏం తెలుసా? మరో ఉద్యమం, నలుదశ ఉద్యమాన్ని కేంద్ర బిందు కరీంనగర్ అయిందని చెప్పి ఆనాడు చెప్పిండు, 2016లో చెప్పిండు ఆయన. ఇవాళ అయింది. ఇవాళ తెలంగాణ ఆత్మగౌర ఉద్యమానికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్ర బిందు అయింది. ఆ కేంద్ర బిందు అయిన మీరు తప్పకుండా ఈ చిల్లర వేషాలను ఈ వెకిలి చేసను తిప్పికొట్టి ఇవాళ పెను గుర్తును గొప్ప గెలిపించాలని చెప్పి మనం చేస్తూ డిపాజిట్ రావద్దు, కోట్లకు డిపాజిట్ రావద్దు వీళ్ళకి. ఇవాళ ఇక్కడ నాకు తెలుసు చిల్లర వాళ్ళు ఇక్కడ మర్డరిస్ట్ ఉన్నారు ఇక్కడ. మేము తలుచుకుంటే బతికి బట్ట కట్టే ప్రశ్న లేదు. కానీ మేము చట్టాన్ని చేతిలో తీసుకున్నాం. ఇప్పటికీ మాకు చట్టం మీద విశ్వాసం ఉంది, ఇప్పటికీ చట్టాన్ని ఆచరిస్తానని పోలీసుల మీద విశ్వాసం ఉంది. కాకపోతే ఏం జరుగుతుందో మా రఘునందన్ గారు చెప్పింది, మా అన్న జితేంద్ర గారు చెప్పింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడాలని, చిన్న వేషాలను మానుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా పిలుపుటల్లాగా రేపు మన గుర్తును గెలిపించడం కోసం, భారతీయ జనతా పార్టీ గెలిపించడం కోసం ఇవాళ మీరు అహోరాత్రులు ప్రశ్రమించాలని చెప్పి మనం చేస్తూ మిమ్మల్ని అందరూ కూడా కంటికి రెప్పేలాగా చూసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. కమలం గుర్తుకే భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారు నాయకత్వం.